హాయ్ వ్యూస్. అస్సాంలో దిబ్రూగఢ్ జిల్లాలో ఒక గ్రామంలో ఒక పందికి ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వచ్చింది. ఇక అంతే, ఆ పంది ఎక్కడైతే ఉందో దానికి చుట్టుపక్కల కిలోమీటర్ రేడియస్ తీసుకున్నారు. అన్ని పందులని బ్రతుకు ఏ రోగం లేకపోయినా బ్రహ్మాండంగా దిట్టంగా ఉన్నా చంపేశారు, చంపి పూర్తి చేశారు. చాలా చాలా బాధాకరం. కానీ అలా కనుక వాటిని చంపి పూడ్చకపోతే ఈ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అనేది ఏదైతే ఉన్నదో ఇది భయంకరంగా స్ప్రెడ్ అయ్యేదట. ఎంత భయంకరంగా అంటే కొద్ది రోజులలోనే 100 కిలోమీటర్ పాగిపోయిందట అది. అయితే ఇక్కడ మనం నిజంగా ఒక రకంగా అదృష్టవంతులం ఈ విషయంలో. ఎందుకు? మనుషులకి ఇది రాదట, బట్ జంతువులకు వచ్చే అవకాశం అయితే ఉందట, ముఖ్యంగా పందులు. ఈ వేళను ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో, ఈశాన్య రాష్ట్రాలు, త్రిపుర, అదేవిధంగా నాగాల్యాండు, అస్సాము, అరుణాచల్ ప్రదేశ్, ఆ తర్వాత చూసుకుంటూ ఉన్నట్టు దిగు ఉన్నటువంటి బీహార్ కానీ, ఆ పైన ఉత్తరాఖండ్ కానీ, వీటిల్లో ఆల్రెడీ కొన్ని కేసులు బయటపడ్డాయి. దీంతో బయటపడేటువంటి చోట జాగ్రత్తగా వాళ్ళు స్టెప్స్ అయితే తీసుకుంటూ ఉన్నారు. సో ప్రస్తుతం అయితే ఈ ఈశాన్య రాష్ట్రాల వేరేగా చూసుకుంటూ ఉన్నప్పుడు ఈ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వల్ల అప్రాక్సిమేట్లీ 40,000కు పైగా ఈ పందులు అనేవి మరణించారు. 40,000కు పైగా పందులు మరణించడం అంటే చూడండి ఎంత దారుణం చనిపోయినాయి. ఇక ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో చంపబడినటువంటి పందులు వచ్చేసి కేవలం 1200 అఫ్కోర్స్ కేవలం అని అనకూడదు, తప్పు. ఎందుకంటే పంది కూడా ప్రాణి. సో దానిని చంపడం అంటే పాపం నిజంగా బాధే కదా. దానిని చంపి తినటం వేరు, అది ధర్మం. ఒక ప్రాణిని తింటున్నారు ఆకలి కాబట్టి. కానీ అన్యాయంగా చంపి పూడ్చి పెడుతుంది చూశారు, అది బాధాకరం. తప్పట్లేదు. ఇప్పుడు ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వాళ్ళే ఈ రకంగా అక్కడ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం, ఈ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వచ్చినటువంటి పందులు కానీ, పందులు తేడా ఉన్నటువంటి తినటం అయితే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ అయితే డ్యామేజ్ చేస్తాయట. సో ఈ విషయంలో పందిని తినే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెం కొద్ది రోజులు ఓపిక పట్టండి, తినకుండా ఉండండి.